నేను శిశిరా టీసాట్ రైతు రైతుమిత్ర కార్యక్రమానికి స్వాగతం బంజర భూముల్లో సాగు చేసుకోదగ్గ చెట్లు మరియు పంటల వివరాల గురించి మనతో చర్చించడానికి మనతో పాటు మాట్లాడేందుకు టీశాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆరిఫ్ ఖాన్ గారు నల్గొండ జిల్లా నుంచి వచ్చారు కృషి విజ్ఞాన కేంద్రం సో ఈ అంశం పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయవచ్చు మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు నమస్తే అండి వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్ అసలు ఈ బంజర భూములు అంటే ఏమిటి బంజర భూములు అంటే మొదటిగా చెప్పుకోవాలంటే ఏ ప్రాంతాలైనా సాగులో లేని సౌడు దాని తర్వాత రాతి నేలలు నీటికి కోత గురే నేలలు నీటి ముంపు నేలలు వీటిని మనం బంజర భూములు అంటాము ఈ బంజారు భూములే మనం బీడు భూములు కూడా అంటుంటారు రైతులు అంటే అసలు ఈ బంజరు లేదా బీడు భూములు ఎలా ఏర్పడ్డాయి ఈ బంజరు భూములు ఏర్పడేదానికి ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ గ్రామాలు పట్టణాలు ఈ మహానగరాలుగా అయిపోయి మనకు అడవులు దగ్గరగా విస్తరిస్తున్నాయి కాబట్టి మనం అడవులను చెట్లు నరుకుతున్నారు ఈ అడవులలో చెట్లు నరికిన దానివల్ల ఈ నేల కోత గురి అయిపోయి ఈ నేల కోతతో మనకు ఇవి వెళ్ళిపోయి అవి బీడి భూములుగా మారి బంజరుగా తయారవుతున్నాయి ఇది ముఖ్య కారణము ఇంకా దాని తర్వాత ఏమంటే మనకు ఈ ఆధునిక అభివృద్ధికి డెవలప్మెంట్కు ప్రభుత్వ పథకాలకు దాని తర్వాత మనకు పరిశ్రమలకు మిగతా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలకు మనకు భూమి కావాల్సి వస్తుంది కాబట్టి దానివల్ల కూడా మనకు ఈ అడవులు కూడా మనం నరి నరికాల్సి వస్తుంది దానివల్ల మనకు ఈ భూములు మంజ ఈ అడవు భూములు మనకు బంజర భూములుగా ఏర్పడేదానికి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు ఈ బంజర భూములు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి ముఖ్య కారణాలు ముఖ్య కారణాలంటే ఒకటి జనాభా పెరుగుతుంది జనాభా పెరుగుతున్నప్పుడు దా ఈ చిన్న పట్టణాలు పెద్దగా అవుతున్నాయి పెద్ద పట్టణాలు నగరాలు అయితే నగరాలు మహానగరాలు అవుతున్నాయి ఇలాంటప్పుడు ఏమంటే అవసరాలకు మనకు అవసరాలకు ఈ దేశం ఈ అడవుల్లోనే చెట్లు నరుకుతున్నాం ఎందుకంటే మనకు ఎక్స్టెండ్ వె వెళ్ళిపోతున్నాం కాబట్టి వెళ్ళిపోయినప్పుడు ఏమంటే న్యాచురల్గా ఈ ఈ నరికేసిన ల్యాండ్ అంతా ల్యాండ్కి ఎక్స్పోజ్ అయిపోయి ముఖ్యంగా సాయిల్ ఎరోజన్ అంటాం అంటే నేల నీటికి కోతకు గురైపోయిందనో వెళ్ళిపోతుంది అప్పుడు ఈ భూములు నిస్సారంగా అయిపోయి అప్పుడు ఈ బంజర్ భూములుగా ఏర్పడుతున్నాయి అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది అసలు ఈ విస్తీర్ణం ఎంత మోతాదులో అంటే ఎంత విస్తీర్ణంలో ఉంటే కరెక్ట్గా ఉంటుంది అడవుల విస్తీర్ణం మామూలుగా అయితే ముప్పై మూడు శాతం ఉండాలా అంటే మన భౌగోళికం సమతుల్యతగా వాతావరణం బాగా ఉండాలంటే మనకు ముప్పై మూడు పర్సెంట్ ఉండాలి కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇరవై నాలుగు శాతం ఉంది అంటే మనం దగ్గర దగ్గర తొమ్మిది నుంచి పది శాతం మనం లోటు దగ్గరగా ఉన్నాము కాబట్టి ఆ అది కూడా మనం పూర్తి చేస్తే అప్పుడు మనం భూభగోళికంగా ఈ వాతావరణ ఇది మన అడవుల శాతం ముప్పై శాతం ఉన్నట్టు అంటే జాయింపుగా మనకు వన్ థర్డ్ ఏరియా ఫారెస్ట్ ఏరియాలో ఉండాలన్నమాట అంటే ఇప్పుడు మనకు తక్కువ ఉంటే నష్టం ఏమైనా ఉందా తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ వర్షాలు తక్కువ పడ్డము లేకపోతే వాతావరణంలో కాలుష్యం పెరగడము దాని తర్వాత మనకు వర్షాలు అకాల వర్షాలు జ జరగడము జీవ వైవిధ్యము దెబ్బతినడము ఇవన్నీ కొద్దిగా మనకు మార్పులు వస్తాయి అంటే వ్యవసాయం కూడా ఆశాజనకంగా ఉండదు ఇప్పుడు వర్షాధార మీద పడిన పంటలు ఉంటాయి ఎప్పుడైతే విస్తీర్ణం తక్కువ ఉంటుంది అడవులు విస్తీర్ణం తక్కువ ఉంటాయి ఇవన్నీ కారణాలతో మనకు వ్యవసాయం కూడా లాభసాటిగా ఉండదు అంటే మంచి వాతావరణానికి సమతుల్యతకి ఎంత విస్తీర్ణం ఉంటే కరెక్ట్గా ఉంటుంది మనకి ఇప్పుడు వంద హెక్టార్లు అనుకోండి ముప్పై మూడు హెక్టార్లు ఉండాలి ముప్పై మూడు హెక్టర్లు ఉంటేనే అప్పుడు మనకు బ్యాలెన్స్డ్గా అది ఎకాలజీ మనకు ఉన్నట్టు గుర్తిస్తామన్నమాట అంటే మనకి ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మన ఈ బంజర్ భూములు ఎన్ని మిలియన్ హెక్టార్లు ఉండాలి మనకు ఈ ఎన్ఆర్ఎస్సి స్టాటిస్టిక్ శాటిలైట్ డేటా ప్రకారం మనకు ఈ భారతదేశం ఫారెస్ట్ సర్వే ఈ డేటాల ప్రకారం మనకు పన్నెండు మిలియన్ హెక్టర్లలో ఉందన్నమాట సుమారుగా అలాగే తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఐదు నుంచి ఆరు మిలియన్ హెక్టార్ల మిలియన్ హెక్టార్లో ఈ బంజర్ భూములు విస్తరించి ఉన్నట్టు మనకు గణాంకాలు చెబుతున్నాయి మనకిప్పుడు అంటే ఈ బంజర్ భూములు దాదాపుగా ఎన్ని రకాలుగా ఉండొచ్చు వాటి పేర్లు వివరాలు వెళ్తే మనం దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఈ బంజరు భూములు ముఖ్యంగా మూడు రకాలండి దీంట్లో మొదటిగా చెప్పుకోవాలంటే అతి ముఖ్యమైనది క్షీణించిన అటవీ ఇతర బంజర్ భూములు తర్వాత రెండు వచ్చి క్షీణించిన అటవీ ఇతర ప్రభుత్వ బంజరు భూములు మూడవది అయితే క్షీణించిన అటవేతర రైతుల బంజరు భూములు ఈ దీంట్లో మొదటిది ముందు ముందుగా వచ్చేది క్షీణించిన అటవేతర భూములు అనమాట ఈ భూములు ముఖ్యంగా మనకు ఇవి ఇప్పుడు ప్రజల అవసరాల కోసము ఎందుకంటే ఫారెస్ట్ దగ్గరలో చేస్తే కొద్దిగా వాళ్ళకి తెలుస్తుందని చెప్పి ఫారెస్ట్ మధ్యలో వెళ్ళిపోయి ప్రజలు మన రైతులు పక్కన ఉండే వాళ్ళు వెళ్ళి చెట్లు నరికేసిన దానివల్ల చెట్ల సంఖ్య తగ్గిపోతుంది అంటే సుమారుగా పది నుంచి ఇరవై శాతం కూడా ఆ ప్రదేశంలో చెట్లు ఉండవు ఖాళీ ప్రదేశంగా ఉంటాయి ఇలాంటప్పుడు ఏం చేస్తాయంటే ఈ వర్షాలకు నేల కోత గురి అయిపోయి ఈ మట్టి అంతా మన ఈ కాలువల ద్వారా నదులు వెళ్ళిపోయి నదులు పూడిక నదులు నిండిపోయి పూడిక ఉంటుంది దానివల్ల మనం చూస్తున్నాము ఈ మధ్యన నదుల్లో విపరీతంగా మనకు వరదలు కూడా వస్తున్నాయి అన్నమాట మనకు బంజర భూములు సద్వినియోగం చేయకుంటే వచ్చే నష్టం ఏంటి మనకి అసలు ఎలా సద్వినియోగం చేయాలి మనం ఈ బంజర భూములు సద్వినియోగం మనం దాని తర్వాత అభివృద్ధి చేసుకుంటేనే ఉంటుంది ఎందుకంటే బంజరు భూములు ఇవి నిర్పయోగంగా నిస్సారంగా ఉంటాయి దీనిని కనుక మనం సాగుబడులు చేసుకురాపోతే ఎప్పటికీ కూడా అలాగే వీడు భూములుగానే ఉండిపోతాయి కాబట్టి దీనికి ఒక ప్రణాళిక చేసుకొని మనం అభివృద్ధి చేసి దాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు కొద్దిగా భూమి కూడా సాగుబడిలోకి వచ్చినట్టు మనకు చెబుతాయి ఎందుకంటే మనకు జనాభా పెరుగుతుంది కొత్తగా భూమిని సాగులో తెచ్చుకుంటే మనకు అవసరాలకు ఆహార పంటలు పండ్లు పశుగ్రాసాలు ఇవి కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనకి బంజర భూములకి ఎలాంటి చెట్లు ఎంపిక చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మనకి ఈ బంజారు భూమిలో చెట్లకు చాలా రకాలుగా ఉన్నాయి ఫస్ట్ మొదటిగా చెప్పే కలప చెట్లు అంటే గట్టి కలప చిన్న కలప ఇంకోటి కలప గుజ్జుకు సంబంధించిన చెట్లు తర్వాత పశుగ్రాసాల చెట్లు పండ్ల చెట్లు ఇక దాని తర్వాత మనకు ఇక ఏమంటే మనకు ఈ జీవన ఇంధన చెట్లు ఇట్లా రకరకాలుగా మనకు ఈ చెట్లు ఉన్నాయి ఇవి కలపకు సంబంధించిన చెట్లు చూసుకుంటే టేకు వేప మద్ది దాంట్లోనే నల్లమద్ది తెల్ల దాని తర్వాత మనకు గుమ్మట్టేకు ఓకు ఇట్లాంటి రకరకాల మనకు చెట్లు ఉన్నాయి సీసము అదే మనం డల్బర్జా శిశువు అంటాము రోజువుడ్ ఇట్లాంటి మనకు కలప చెట్లు అంటే గుజ్జుకు ముఖ్యంగా తీసుకుంటే యూకలిప్టస్ సుబాబులు ఇవి రకంగా ఉంటాయి అన్నమాట ఇవి కలపగుజ్జుకు సంబంధించింది ఇంకా పండ్ల చెట్లు ఉంటాయి మనం పండ్ల చెట్లు అంటే మనం నేరేడు మారేడు ఉసిరి రేగు ఇలాంటి రకాలు ఉంటాయి అన్నమాట అదే పశుగ్రాసాల చెట్లు ఉన్నాయి మనకు ముఖ్యంగా చూసుకుంటే సుబాబులు దాని తర్వాత అవిస ఇలాంటి రకాలైన పశుగ్రాసాల చెట్లు ఇది మనకు సీసం కూడా మంచి పశుగ్రాసం చెట్లుగా ఉంటాయి ఇక మనకు మెడిసినల్ ట్రీస్ కూడా ఉన్నాయి కొన్ని చోట్ల మెడిసినల్ ట్రీస్ ఉన్నాయి దాంట్లో కరక్కాయ తానికాయ మనకు మారేడు ఉసిరి నేరేడు ఇవన్నీ కూడా మనకు మెడిసినల్ ట్రీస్ కింద వస్తాయి అన్నమాట ఈ మెడిసినల్ ట్రీస్ కూడా చాలా బాగా బంజరు భూమిలో మనకు వస్తాయి ఇవి చాలా మొండి చెట్లు కాబట్టి మనం చేసుకోవచ్చు దాని ఆ మాదిరిగా మనం ఈ బంజరు భూమిలో వివిధ రకాలైన అంటే మనకు మనకు ఏదైతే మనకు అవసరం ఉంటుందో అక్కడ వాతావరణం బట్టి అక్కడ నేల స్వభావం బట్టి మన ఆర్థిక పరిస్థితులు బట్టి మనకు ఉన్న సాంకేతిక యాజమాన్యం పద్ధతులు బట్టి మనం చెట్లను ఎంపిక చేసుకోవాలి మనకి ఎంపిక చేసిన చెట్లు ఎలాగా ఉపయోగపడతాయి మనకి ఉదాహరణలు కూడా ఉన్నాయి అది కూడా ఒకసారి వివరించండి ఇప్పుడు మనకు కలప సంబంధించిన చెట్లు టేకు వేప గుమ్మ టేకు సిల్వర్ వోకు ఇట్లా ఈ కలప అనేది మనకు టింబర్ ట్రీస్ అంటాము ఇది చాలా మంచి టింబర్ ట్రీస్ ఎందుకంటే మన గృహ అవసరాలకు మనకు తలుపులకు కిటికీలకు దాని తర్వాత మనకు ఫర్నిచర్స్కు ఇవి ఇవి బాగా ముఖ్యం అనమాట ఇక కలపగుజ్జు రకాలైన చెట్లు ఉన్నాయి దాని ఉపయోగం ఏమంటే మన పేపర్ పల్ప్ ఇండస్ట్రీస్కి బాగా యూజ్ అవుతాయి ఇవి యూకలిప్టస్ సుబాబులు ఉంది వాటి వల్ల మనం పేపర్ ఇండస్ట్రీగా మనం బాగా ఉపయోగపడుతుంది అలాగే పశుగ్రాసాలు ఎందుకంటే మనకు రైతాంగానికి వ్యవసాయంతో పాటు పశు సంపద కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ పశువులు కూడా మనకు మేత ఉండాలి ఈ పశువులు పశుగ్రాసాలు కూడా చెట్లు పెంచుకుంటే చెట్ల నుంచి మన పశుగ్రాసము మనకు రౌండ్ ది ఇయర్ వస్తుంది ఎందుకంటే మనకు లేత కొమ్మలు మనం నరికేసి వేసిన దానివల్ల మళ్ళీ ఈ చేసి మళ్ళీ మనకి ఇసురు వస్తుంది మనకు ఈ వచ్చి మన మనకు ఇది చెట్ల నుంచి వస్తది అనమాట కాబట్టి పశుగ్రాసాలు ఇక కొన్ని ఏదైతే మనకు పండ్ల రకాలు ఉన్నాయి ఇప్పుడు కొన్ని రకాల భూముల్లో చౌడు భూముల్లో అయితే నేరేడు మారేడు రేగు ఎట్లా వస్తుంది చింత చీమ చింత ఇవన్నీ పండ్ల జాతికి సంబంధించిన చెట్లు సీతాఫలము ఇట్లాంటివి ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మనకి బంజరు భూముల్లో ఎలాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి మనం ఉదాహరణకి ఇప్పుడు మనకి చిరుధాన్యాలు ఉన్నాయి నూనె గింజలు సంబంధించిన అన్ని పంటలు అవన్నీ మనం వేసుకోవచ్చు ఆ బంజర్ భూముల్లో తప్పకుండా అండి ఇప్పుడు ఎట్లయితే మనం చెట్లను ఎంపిక చేసుకోమన్నామో అలాగే ఈ ఇది ఆహార పంటలు కూడా మనం బంజర్ భూములు వేసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా ఏమంటే చిరుధాన్యాలు చిరుధాన్యాలు ఏమంటే దీనికి తక్కువ పెట్టుబడితో మొండిగా వచ్చే ఇది తక్కువ కాలపరిమితి తక్కువ పెట్టుబడితో మనకు ఎరువులు నీటి తక్కువ సౌకర్యం ఉన్నా వస్తాయి కాబట్టి చిరుధాన్యాలు ముందు ఎంపిక చేసుకుంటే బాగుంటుంది దీంట్లో జొన్న సజ్జ రాగులు కొర్ర వరిగలు ఉంటాయి అలాగే అపరాలు ఉన్నాయి మనకు అలసందలు ఉలవలు ఉలవలు కంది ఇలాంటివి వేసుకుంటే మనకు ఇంకా మంచిది ఎందుకంటే మనకు ఇవి చాలా తక్కువగా ఉంటుంది దీనివల్ల మనకు భూసారం కూడా పెరుగుతుంది ఎందుకంటే ఈ మొక్కల్లో నత్రదీన్ని ఫిక్స్ చేసే గుణం ఉంటుంది కాబట్టి మన నేలలు కూడా బాగుపడతాయి ఇంకా ఆకులు కూడా రాలుతుంటాయి కాబట్టి మనకు ఈ సేంద్రియ పదార్థం కూడా మనకు యాడ్ అయితా పోతుంటుంది కాబట్టి నేలలు బాగుంటాయి కాబట్టి చెట్లతో సహా ఈ ధాన్య పంటలు వేసుకుంటే మనకు చాలా మంచిది అన్నమాట ఇప్పుడు మనకి బంజారూములు బంజర భూముల్ని ఏ పద్ధతుల్లో మనం అభివృద్ధి చేయవచ్చు మనకు బంజరు భూములను అభివృద్ధి చేసుకోవాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయండి దాంట్లో ముందుగా మనం అటవీ వ్యవసాయం పద్ధతి ద్వారా చేసుకుంటే చాలా మంచిది ఇది అటవీ వ్యవసాయమే మనము అగ్రోఫారెస్ట్రీ కూడా అనుకుంటాము అంటుంటాము ఎందుకంటే ఇక్కడ మనం బంజారు భూముల్లో మొదట్లో మనం చెట్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ప్రాముఖ్యత ఇస్తాం ఎందుకంటే ఇవి బంజర్ భూములో భూసారం తక్కువ ఉంటుంది దీంట్లో పోషక పదార్థాలు తక్కువ ఉంటాయి ఇవికి సాగుకు అనుకోవడం కావు కాబట్టి మొదట్లోనే మనము ఆహార పంటలు ఇవన్నీ వేస్తే కొద్దిగా బాగుండదు కాబట్టి మనకు ఆశించిన ఫలితాలు ఉండవు కాబట్టి మనం చెట్లను ముందు ప్రిఫర్ చేయాలి చెట్లను ప్రిఫర్ చేస్తే ఈ చెట్లు మనం ఇందాక చెప్పినట్టు మనం చెట్ల వివిధ రకాలైన చెట్లకు బాగా ముండి రకాలు అవి దీర్ఘకాలికంగా ఉండే రకాలు బెట్ట పరిస్థితులను గడ్డు పరిస్థితులను తట్టుకునే రకాలు వీరికి చాలా డీప్ రూట్ సిస్టమ్ అంటే వేరు వ్యవస్థ లోపల పోయేది ఉంటుంది కాబట్టి లోపల నుంచి మనకు పోషకాలు ఇది తేమాన్ని తీసుకుంటాయి దాని తర్వాత ఏమంటే ఇవి వేర్లు చొచ్చుకొని పోయిన దానివల్ల మనకు నేల కూడా గుల్లబారుతుంది ఇక ఈ చెట్లు పెంచిన దానివల్ల చెట్లు మనకు రౌండ్ ది ఇయర్ ఆకులు రాలుతూ ఉంటాయి ఈ ఆకులు రాలినప్పుడు మనకు ఈ భూమిలో కలిసిపోయి అనమాట అట్లా మనం ఈ చెట్లను ఎంపిక చేసుకున్న తర్వాత మనం దాని తర్వాత కొద్దిగా నాలుగైదు సంవత్సరాల తర్వాత మనం వరకు ఇవి వేసుకోవచ్చు ఎందుకంటే ఈ చెట్లు దీర్ఘకాలికం కాబట్టి ఇవి ఎక్కువగా దూరంగా నాటుతుంటాం వైడర్ స్పేసింగ్లో నాటుతుంటాం ఇప్పుడు చింత ఉంది ఇవన్నీ ఉన్నాయి మనకు వేరే చెట్లు ఉన్నాయి మధ్య నల్ల చెట్లు ఇవి దూరంగా నాటుతాం కాబట్టి ఆ ఖాళీ స్థలాన్ని మనం వేస్ట్ చేయకుండా దాని మధ్యలో మనం ఈ చెట్ల నీడ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆహార పంటలు వేసుకోవచ్చు దీంట్లో చిరుధాన్యాలు అపరాలు పశుగ్రాసాలు పంటలు వేసుకుంటే మనకు ఈ పద్ధతిలో చేసుకోవచ్చు ఈ అగ్రోఫారెస్ట్రీ పద్ధతిలో మనకు చాలా పద్ధతులు ఉన్నాయంటే అంటే మనకు అగ్రిసిల్వి కల్చర్ సిస్టమ్ అంటే మనకు చెట్ల మధ్యలో ఈ అడవి జాతి చెట్ల మధ్యలో ఆహార పంటలు వేసుకుంటే దాని అగ్రి సిల్వికల్చర్ సిస్టమ్ అంటాము అదే సిల్వీ ప్యాసరల్ సిస్టమ్ అంటే అడవి జాతి చెట్ల మధ్యలో పశుగ్రాసాలు వేసుకుంటే సిల్వీ ప్యాసరల్ సిస్టమ్ అంటాము అలాగే హార్టికల్చర్ హార్టి ప్యాసరల్ సిస్టమ్ అంటే ఈ పండ్ల చెట్ల మధ్యలో పశుగ్రాసాలు వేస్తే అంటాము అట్లే మనం సిల్వీ హార్టికల్చర్ పద్ధతులు కూడా మనం వేసుకోవచ్చు అంటే మనకు ఉన్న వనరులను బట్టి ఆర్థిక స్తోమతను బట్టి మనకు ఉన్న నేల స్వభావము స్వభావము రకాన్ని వాతావరణ పరిస్థితులను బట్టి మనం ఈ అగ్రోఫారెస్ట్రీలో వివిధ పద్ధతులను మనం ఎంపిక చేసుకోవచ్చు అంటున్నారు అటవీ వ్యవసాయం అవును ఈ అటవీ వ్యవసాయం అంటే అసలు అటవీ వ్యవసాయం అంటే మామూలుగా వ్యవసాయం అంటే ఓన్లీ ఆహార పంటలు మనకు అగ్రికల్చర్ క్రాప్స్నే మనము ఎంపిక చేసుకుంటాము అదే అగ్రోఫారెస్ట్రీలో ప్రత్యేకత ఏమంటే మనకు చెట్లు వేసుకుంటాం ఆ చెట్ల మధ్యలో మనము ఈ ఆహార పంటలు వేస్తాము ఇంకోటి ఏమంటే అగ్రోఫారెస్ట్తో ఉన్న ఇంకో ముఖ్యం ఏమంటే చెట్లు పైర్లు పంటలు దాని తర్వాత పశువులను కూడా మనం పెంచుకోవచ్చు అనమాట అంటే దీంట్లో మూడు అనుసంధానం ఉంటుంది చెట్లు పై పంటలు మరియు పశువులు అది అగ్రోఫారెస్ట్ యొక్క గొప్పతనం ఎందుకంటే మనం పశువులను కూడా మేపుకోవచ్చు రైతు అనేవాళ్ళు పశువులు కూడా చాలా ఇంపార్టెంట్ దాని మీద కూడా వాళ్ళు ఆధారపడి ఉంటారు కాబట్టి చిన్న జీవాలు పెద్ద జీవాలు మరి ఏదైతే ఉదాహరణకు మనం పశుగ్రాసాలు చెట్ల మధ్యలో వేసుకున్నామంటే ఈ గడ్డిది వచ్చినప్పుడు పశుగ్రాసాలతో వాళ్ళకు చొప్పతో కూడా మనం వీటిని చేసి వాటి మీద కూడా ఆదాయం పొందొచ్చు కాబట్టి ఇది మూడింటికి అనుసంధానం కాబట్టి అగ్రోఫారెస్ట్రీ అనేది చాలా మంచిది అనమాట అటవీ వ్యవసాయం అగ్రోఫారెస్ట్రీ ఎన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అగ్రి అది అగ్రోఫారెస్ట్రీని మనకు ఏ ఏడు నుంచి ఎనిమిది పద్ధతులు ఉన్నాయి మనకు అవసరాలను బట్టి చూస్తే ఒకసారి బ్లాక్ ప్లాంటేషన్స్ వేయొచ్చు అంటే సోలోగా ప్లాంటేషన్స్ వేయచ్చు ఇప్పుడు ఒక అక్కడ ఉన్న బంజరు భూమిలో అక్కడ ఉన్న దాంట్లో వేప చెట్లే డిసైడ్ చేసుకుంటే వేప చెట్లు ఒక్కటే వేసుకోవచ్చు ఇక లేదు అనుకుంటే మనం ఒకవేళ పండ్ల చెట్లు పండ్ల అవసరాలు కనుక ఉన్నాయంటే నేరేడు ఉసిరి ఇట్లా రేగు చెట్లు వేసుకొని దాని మధ్యలో కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఈ పశుగ్రాసాలు ఇక దాని తర్వాత సిల్వి అగ్రి హార్టీ కూడా వేసుకోవచ్చు అంటే ఈ అడవి చెట్లు దాని తర్వాత మధ్యలో ఈ హార్టికల్చర్ చెట్లు మధ్యలో ఆహార పంటలు అంటే మూడు చేసుకుంటే అగ్రి సిల్వి హార్టికల్చర్ పద్ధతులు కూడా ఉన్నాయన్నమాట ఈ రకాలుగా రకరకాలుగా మనకు ఈ బౌండ్ ఈ బండ్స్ మీద కూడా బార్డర్స్ మీద కూడా మనం వదలకుండా మనం దాంట్లో కూడా వివిధ రకాలమైన కలప చెట్లు కానీ టింబర్ చెట్లు లేదా ఇది మనకు ఫైర్వుడ్ చెట్లు అట్లాంటివి ఏమన్నా వేసుకోవచ్చు అనమాట ఈ నల్లచేడు బంజరు భూముల్ని ఎలా ఎలా యాజమాన్యం చేయాలి మనం మనకు బంజరు భూముల్లో చాలా రకాలుగా ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా మనము మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో చూస్తే నల్లచౌడు భూములు కూడా కనబడుతుంటాయి ఈ నల్లచౌడు భూములు ఉన్న బంజరు భూముల్లో మన నల్లచౌడును తట్టుకునే చెట్లను మేము ఎంపిక చేసుకోవాలి దీంట్లో ముఖ్యంగా వచ్చే నల్లతుమ్మ కానుగ తెల్లతుమ్మ ఇలాంటి చెట్లు అయితే మనకు ఎలాగా మారేడు ఇవన్నీ తట్టుకుంటాయి అనమాట ఈ చౌడుని తట్టుకునే రకాలుగానే వేసుకుంటే నాలుగైదు సంవత్సరాలు మనకు ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి దాంట్లో చౌడని తట్టుకునే ఆహార పంటలు కూడా ఉన్నాయి చిరుధాన్యాలు కొన్ని తట్టుకుంటాయి దాని తర్వాత మనకు వేరే పంటలునే ఆముదాలు ఉన్నాయి ఇలాంటి చౌడుని తట్టు ఇంకా పశుగ్రాసాలు ఉన్నాయి మనకు రోడ్స్ గడ్డి ఇట్లా మనకు గునియా గడ్డి ఇలాంటివన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఈ దసరథ్ గడ్డి అదే హెడ్జ్ లూస్ అని అంటాం ఇలాంటి పశుగ్రాసాలు కూడా మనం చౌడు తట్టుకునే కొద్దిగా స్వభావం ఉంది కాబట్టి అవి రెండు వేసుకొని మనం అటవీ వ్యవసాయము ఫారెస్టీ చేసుకోవచ్చు అసలు ఈ చౌడు తట్టుకునే మనకి ఇప్పుడు ఈ పంటలు చెట్లు ఉన్నాయి వాటిని మనం అసలు ఎలా ఎంపిక చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకు కొన్ని చెట్లకు స్వభావంగా స్వతహాగా తట్టుకునే స్వభావం ఉంటుంది అన్నమాట స్వభావంగా దాని జెనెటిక్ క్యారెక్టర్ ఏమిటంటే ఈ చౌడుని తట్టుకుంటాయి ఇప్పుడు ఉదాహరణకు కానుగ ఉంది చింత ఉంది ఇవి నల్లమద్ది ఈ చెట్లు ఉన్నాయి నల్ల తుమ్మ ఈ చెట్లు ఉన్నాయి ఈ చౌడుకు తట్టుకునేదానికి స్వతగా వాటికి శబ్ద వాటికి ఆ లక్షణం ఉంది కాబట్టి ఇలాంటి చెట్లను మనం ఎంపిక చేసుకుంటే అవి ప్రత్యేక యాజమాన్యం చేసుకోకుండా చేయకపోయినా వాటిని తట్టుకునే శక్తి ఉంది కాబట్టి అవి బాగా వస్తాయి కాకపోతే ఇక్కడ లేత మొక్కలు అప్పుడు మనం గుంతలు తీస్తున్నప్పుడు ఈ గుంతల్లో ఉన్న చౌడు మట్టిని తీసేసి మనం జిప్సం వేయాలి జిప్సము దాని తర్వాత వర్మీ కంపోస్టు దాని తర్వాత పశువులు ఎరువు ఇట్లా ఎర్రమట్టి ఇట్లాంటివన్నీ కలుపుకుంటూ ఉంటే లేత ఎందుకంటే ఎంత చౌడు తట్టుకునే రకాలు ఉన్నా ఎర్లీ స్టేజెస్లో ఇవి చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి మనం ఆ భూమిలో ఉన్న చౌడుని తీసేసి మళ్ళీ దాంట్లో నింపకుండా దాంట్లో మనం జిప్సము గుంతకు ఒకటి నుంచి రెండు కిలోలు ఈ మట్టి మిశ్రాన్ని కలుపుకొని చేసుకుంటే మనకు ఈ చౌ చవుడిలో కూడా ఈ మొక్కలు ఈ చెట్లు బాగా వస్తాయి ఇప్పుడు మనకి ఈ నీటి కోత ముంపు నీటి కోత ముంపు బంజర్ భూముల్ని మనం అసలు ఎట్లు ఎలా యజమాన్యం చేయాలి మనం ఈ నీటి కోత అంటే మనకు ఈ వాటర్ ఏరియేజన్ అంటాం దీంట్లో ఇంగ్లీష్లో ఈ వాటర్ వేరియేజన్తో మనకు నేలలో చాలా మటుకు నిస్సారంగా అయిపోతుంది ఎందుకంటే వాలుగా ఉన్నప్పుడు ఈ ఇది స్లోప్ ఎక్కువగా ఉన్నప్పుడు వర్ష ఇంటెన్సిటీ వర్షం బాగా అధికంగా పడినప్పుడు ఏం చేస్తాయంటే టాప్ సాయిల్ అంతా కొట్టుకొని పోతుంది అనమాట ఈ టాప్ సాయిల్ అంతా పై మట్టిగా మనం కొట్టుకొని పోయిన దానివల్ల ఇవి భూములు సబ్సాయిల్ ఎక్స్పోజ్ అవుతుంది అనమాట అంటే లోపల పొరలు మనం ఎక్స్పోజ్ అయినప్పుడు సారవంతమైన మట్టి వెళ్ళిపోతాయి ఇవి ఈ మట్టితో ఈ నీటితో ఈ మట్టి పొరలంతా వెళ్ళిపోయి అక్కడ ముంపుకు గురువైతాయి అనమాట కాబట్టి మనం గమనించాల్సింది ఏమంటే ఈ కోతకు నేల కోత ఇది చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే మన పైపర్ల మట్టిలో చాలా పోషకాలు ఉంటాయి మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు ఉంటాయి ఆ పోషకాలన్నీ పోయినాయంటే మనకు ఎంతో విలువైన మనం పదార్థాలను వదులుకున్నట్టు తెలుస్తుంది మనకి వాళ్ళు ఎక్కువగా ఉన్న బంజర్ భూములు ఉంటాయి వాటిని మనం ఇలాగ సాగు చేసుకోవాలి మళ్ళీ వాటిలో చెట్లు పశుగ్రాసానికి సంబంధించి పంటలు ఎలా వేయాలి మనం ఈ వాలు ఎక్కువ ఉన్నట్టే మనకు టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అంటే ఎక్కువ అనుకుంటాము ఈ దీంట్లో స్లోప్ ఎక్కువ ఉన్నట్టు అదే వన్ శాతం ఉంటే జంటిల్ స్లోప్ అదేం పర్వాలేదు ఎక్కువ ఎక్కువగా స్లోప్ ఉన్నప్పుడు మనం ఎక్కువ చెట్లు వేసుకోవాలన్నమాట దీంట్లో మనకు ఈ ఫారెస్ట్ ట్రీ స్పీషిస్ ఉన్నాయి దీంట్లో సిల్వర్ వోకు మనకు ఇట్లా కానుగా మనకు ఈ యూకలిప్టస్ సుబాబులు ఇలాంటి చెట్లు వేసుకొని ఇక మనకు సాయిల్ కవర్ అయ్యే పైర్లు బాగా ఉన్నాయన్నమాట సాయిల్ కవర్ అయ్యే ఎర్లీ క్రాప్స్ వచ్చేటివి ఎక్కువగా ఉలవలు దాని తర్వాత అలసందలు అలాగే గడ్డి జాతి చెందిన మనకు పశుగ్రాసాలు ఉన్నాయి పేరాగడ్డి గ్వినియా గడ్డి దాని తర్వాత రోడ్స్ గ్రాసు ఈ స్టైలో హెమెటా స్టైలో స్కాబ్రా ఇలాంటివన్నీ వేసుకుంటే మనకు ఈ వర్షపు నీటి డైరెక్ట్గా వర్షపు బిందువుల ప్రభావం నేల మీద పడకుండా ఈ దీని మొక్కల మీద పడుతుంది ఇది పైర్ల మీద పడుతుంది కాబట్టి మనకు ఈ నేల కోతను ఆపచ్చు అనమాట ఇట్లా యాజమానం చేసుకోవాలి ఇప్పుడు మనకి క్షీణించిన అటవీ భూములు ఉంటాయి వాటిలో మనం అసలు ఈ చెట్లు పంటలు ఎలా వేసుకోవాలి వాటిని ఎలా సాగు చేయాలి ఆ భూముల్లో ఈ క్షీణించిన అటవీ అటవీ బంజారు భూముల్లో మనము ముఖ్యంగా ఏమంటే మనకు అక్కడ ప్రజల అవసరాలు చూడాలన్నమాట ఇప్పుడు ఈ బంజరు భూములు కమ్యూనిటీ ల్యాండ్స్గా అన్నమాట ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రదేశంలో వాతావరణం బట్టి అక్కడ ఏవి సూటబుల్ అవుతున్నాయో దాన్ని బట్టి చూసుకోవాలి ఈ క్షీణించిన అటవీ బంజరు భూముల్లో మనకు కలప వెనుక మనకు చెట్లు కావాలనుకుంటే కలప జాతికి సంబంధించిన టేకు వేప గుమ్మట్ టేకు మద్ది దాంట్లోనే నల్లమద్ది తెల్లమద్ది సీసము సిల్వర్ వకు ఇట్లాంటి వేసుకోవాలి ఇక మనకు పేపర్ పల్ప్ కలపగుజ్జుకు ఇంట్రెస్ట్ ఉన్న అనుకోండి మనం యూకలిప్టస్ సుబాబులు వేసుకోవాలండి అదే ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో చెట్ల పండ్లను చెట్లను ప్రిఫర్ చేస్తారన్నమాట ఇష్టపడతారు అప్పుడు ఏమంటే మనము రేగు నేరేడు ఉసిరి ఇట్లాంటివి వేసుకోవాలి అంటే మనకు అక్కడ మనం చూడాలన్నమాట మన ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలా దాని తర్వాత మనకు నేల స్వభావము రకము అన్నీ చూసుకొని మనకు ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం ఉంది దాన్ని బట్టి మనం చేసుకుంటే ఈ క్షీణించిన అటవీ భూమి బంజర్ భూమిలో మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి బంజరు భూమిలో మొక్కల చెట్లు నాటుతూ ఉంటాం ఆ నాటినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పాటించాల్సిన పద్ధతులు ఏంటి ఈ బంజారు భూముల్లో మనము మొక్కలు నాటేటప్పుడు ముఖ్యంగా ఇది వర్షాకాలంలోనే ఈ మనం ఎంపిక చేసుకోవాలి అంటే వర్షాకాలంలో వాతావరణం అనుకూలం ఉంటుంది మనకు ఋతుపవనాలు స్టార్ట్ అయినప్పుడు మనకు వర్షాలు వస్తుంటాయి ఈ వర్షపు నీటి చాలా బలంగా అనమాట ఎందుకంటే దుమ్ము ధూళి అంతా కలిసి వస్తుంది కాబట్టి ఈ వర్షపు నీళ్లు చాలా బలంగా ఉంటుంది కాబట్టి వర్షాకాలం సీజన్ వేస్ట్ చేయకుండా అలాంటి సీజన్లోనే మన ముందుగానే మనం ఒక పద్ధతిగా ప్రణాళిక వేసుకొని ఈ వర్షాకాలం సీజన్లో మనం చెట్లు నాటుకుంటే మనం నాటిన చెట్లు మనకు వందకు ఎనభై నుంచి తొంభై శాతం వరకు సర్వైవ్ అయ్యేదానికి బతికేదానికి అవకాశం ఉంది అదే మనం వర్షాకాలంలో అయిపోయిన తర్వాత మనం చేసుకుంటే మనకు దాని ప్రభావం తక్కువ ఉంటుంది కాబట్టి రైతు సోదరులు మనం బంజర్ భూములు కనుక చేసుకోవాలంటే ముఖ్యంగా వర్షాకాలంలో మనం తయారయ్యి రెడీగా ఉండాలన్నమాట దానికి తగ్గట్టుగా మనం ఇది చేసుకోవాలి ఇప్పుడు ఈ బంజర్ భూములో మనం చేసుకోవాలనుకుంటే మనకు ఇప్పుడు లేబర్ డిమాండ్ ఎక్కువగా ఉంది కూలీలు కొరత ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు ట్రాక్టర్తో నడిచే పోస్ట్ హోల్డ్ డిగ్గర్స్ అనే పని యంత్రాలు వచ్చినాయి కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువగా మనము ఈ గుంతలను తవ్వుకోవచ్చు దాని తర్వాత మనకు టైం కలిసి వస్తుంది అదే మనుషులతో అయితే మనకు ఎందుకంటే ఈ బంజర భూముల్లో రాతి నేలలు రాళ్ళు రప్పలు ఉంటాయి కాబట్టి మనుషులతో చేస్తే చాలా లేట్గా అవుతుంది అదే మనము ఈ ఇప్పుడు యంత్ర పరికరం మన అందుబాటులో ఉంది కాబట్టి పోస్టుల డిగ్గర్తో మనం అడుగు అడుగున లోతులో చాలా వరకు ఒక్క నిమిషానికి ఒక గొంత అయిపోతుంది అనమాట అలాగే మనం చేసుకుంటే ఈ మాదిరిగా అంటే ఇంత ముందు మాదిరి పాత పద్ధతుల్లో కూదిలీల మీద ఆధారపడకుండా మనం చేసుకోవాలి మనకి బంజారు భూముల్లో అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించి ఉన్నాయండి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం వాళ్ళు కూడా మనము భారత ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా మనకు బంజర్ భూములు ఎక్కువ ఉన్నాయి ఇంకా కొన్ని రాష్ట్రాలు చూస్తే మన భారతదేశంలో బంజర్ భూములు చాలా ఎక్కువ ఉన్నాయి రాజస్థాను గుజరాత్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉన్నాయి మనకు వస్తే అంత మా ఆ మాదిరిగా లేవు కానీ మనకు సుమారుగా మనకు ముప్పై ఏడు వేల స్క్వేర్ కిలోమీటర్లో మనకు బంజర్ భూములు మనకు రెండు ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో మనకు ఉన్నాయి ఈ బంజర్ భూములు అందుకని ఎందుకంటే మనకు ప్రభుత్వం వారు ఆలోచించితే జనాభా పెరుగుతుంది ఈ జనాభాకు సరిపడ్డ మనకు ఫుడ్ గ్రైన్ ప్రొడక్షన్ అవసరం అనమాట అంటే ఈ ల్యాండ్ అనేది నాన్ రిసోర్సబుల్ సోర్స్ అనమాట మళ్ళీ మనం నేలను భూమిని తయారు చేయలేం కానీ ఉన్న దానిలోనే మనం చేసుకోవాలి ఎందుకంటే ఒక పక్క మన అవసరాలు పెరుగుతున్నాయి అభివృద్ధి కూడా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేల భూములు ఏరియా తగ్గిపోతుంది అలాంటప్పుడు ఇంకా వేరే మార్గమే లేదు ఇలాంటి బంజరు భూములు ఇట్లా బీడుగా పడి ఉన్న భూములను సాగులోకి తీసుకొచ్చి మనం ఆహార అది ఉత్పత్తి చేయాలి దీనికోసం గవర్నమెంట్ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు మనకు ఉదాహరణకు మన స్టేట్ గవర్నమెంట్ చూడండి డిపిఏపి డ్రౌట్ ప్రోన్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి దాని తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు స్కీమ్ వాళ్ళు కూడా ఇస్తున్నారు ఎందుకంటే మెడిసినల్ ట్రీస్ కూడా ఈ బంజరు భూములు వేస్తుందని వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు అలాగే డిపిఏపి ఉన్నది అలాగే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాగే మనకు ఇది నేషనల్ మనకు అగ్రో ఎకో డెవలప్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి తర్వాత మనకు ఈ అగ్రో ఫారెస్ట్రీ డెవలప్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి ఇలా రకరకాలుగా ఉన్నాయి ఈ ఇంకా మనకు ఆర్థిక సహాయం చేసేదానికి ఈ బంజర్ భూములు చేసుకునేదానికి ప్రభుత్వ పథకాలుగా ఆర్థిక సాయానికి నాబార్డ్ అనేది వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తున్నారు కాబట్టి వివిధ రకాలైన ఇక ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వివిధ రకాలుగా మనకు ఈ ఆర్థిక సహాయం చేస్తే ఈ ప్రోగ్రామ్తో నడిపిన దానివల్ల మనకు చాలా మటుకు ఇంతకుముందు వెస్ట్ బెంగాల్ ఒక రాష్ట్రంలో మనకు ఈ పథకాలు చేసి ప్రభుత్వ పథకాలు చాలా మటుకు బంజారు భూములు సాగులోకి వచ్చినాయి అది సక్సెస్ స్టోరీగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పథకాలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు బంజారు భూములు అభివృద్ధి చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందించే సంస్థలు ఉన్నాయన్నారు అయితే ఇప్పుడు మనం ఆ సంస్థలు వాటిని మనం ఎలా పొందవచ్చు ఆర్థిక సహాయం అంటే ఇప్పుడు నాబార్డు ఉన్నది మనము ఈ కమ్యూనిటీ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి మనం ఒక కోఆపరేటివ్గా గ్రూప్గా ఏర్పడి లేకపోతే మనకు ఎన్జిఓస్ స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ఇలాంటివన్నీ ఉన్నాయి మన ముందు ఒక ప్రాజెక్ట్ మాది తయారు చేసుకొని ఒక ప్రణాళిక చేసుకొని మనం ఏం చేయాలా దానికి ఐదు సంవత్సరాల్లో ఏముంది ప్రణాళిక దానితో పది సంవత్సరాలు ఏముంది ఎందుకంటే ఈ బంజర్ భూములు అనేది అంత స్లోగా అవుతుంది కాబట్టి మనం ముందు ప్రణాళిక డీటెయిల్గా వేసుకుంటే వాళ్ళు కూడా అది దీంట్లో సక్సెస్ కూడా చెప్పాలన్నమాట ఎప్పుడు వస్తుంది దీని రిజల్ట్ ఎలా ఉంటుంది దీనికి తగ్గట్టు మనం అన్ని డీటెయిల్స్ కనిపిస్తే తప్పకుండా నాబార్డ్ వాళ్ళు వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ వింగ్ వాళ్ళు వచ్చి చూసి సర్వే చేసేసి ఆ ప్రాజెక్టులో ఈ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ వచ్చేటట్టు ఉంది కాబట్టి తప్పకుండా ఈ నాబార్డ్ అనే వాళ్ళ సంస్థలు సహాయం చేస్తున్నాయి ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు బంజర భూములు బాగు చేసుకుంటే మనకు సాగు విస్తీర్ణం ఎక్కువయ్యే అవకాశం ఉందా తప్పకుండా ఉంది ఎందుకంటే బంజరు భూముల్లో మనకు వేస్ట్గా ఉన్నాయి దీన్నే మనం ఇంగ్లీష్లో వేస్ట్ ల్యాండ్ డిగ్రేడెడ్ ల్యాండ్స్ అంటాము ఈ బంజరు భూములు బీడు భూములు అంతవరకు మనకు సాగులో విస్తీర్ణం లేదు ఎప్పుడైతే మనం వీటిని యాజమాన్యం చేసి ఈ మనకు సూటబుల్ అయిన మనకు ఈ చెట్లను ఎంపుకొని ఈ ఆహార పంటలను ఎంపుకొని మనం ఎప్పుడైతే సాగు చేస్తామో తప్పకుండా ఈ బీడు భూములను కూడా బంజరు భూములను మనం సాగులోకి తీసుకొచ్చిన తర్వాత సాగు విస్తీర్ణము తప్పకుండా పెరుగుతుంది ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనకి ప్రజల నిత్యావసరాలైన చెట్ చెరుకు ఆహార ధాన్యాలు వంట చెరుకు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మనకు ఈ పశుగ్రాసాలు అందుబాటులోకి వస్తాయా మరి వస్తాయి తప్పకుండా ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ ఇప్పుడు ఒక ప్రదేశంలో ఉంది ఆ ప్రదేశంలో పశువులు ఎక్కువ ఉన్నాయి మనకు పశుగ్రాసాలు కావాలా అలాంటప్పుడు పశుగ్రాసాల చెట్లను ఎంపిక చేసుకుంటే మనం ఆ పశుసంపద పెంచుకోవచ్చు అలా లేకుండా ఈ పశుగ్రాసాల చెట్లు లేని దానివల్లనే రైతులు ఈ మనం ఈ జీవాలు పెంచే వాళ్ళంతా అడవులు తోలేస్తున్నారు అనమాట అడవులు పంపించేస్తున్నారు అక్కడ మనం అడవులు చెట్లు నరికేస్తున్నారు మేత కోసం అదే కనుక మనం ఈ వంజరు బీడి బొమ్మలను డెవలప్ చేసుకొని దాని ఇది ఫాడర్ కా ట్రీస్ కనుక వేసుకుంటే దాని అవసరాలకు తీరుతుందనమాట అలాగే మనకు ఈ కలప అనమాట కలప కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి ఇల్లు కావాలా ఇల్లు కావాలంటే మనకు ఇంటికి సరిపడ్డ మనకు ఫర్నిచర్ కావాలా దానికి కావాల్సిన తలుపులు ఇది కావాలి కాబట్టి మనకు అది తప్పకుండా గట్టి కలప అంటే ఎక్కువ కాలం ఉండేది గట్టి కలప అయిన చెట్లు కావాలా అలాగే చిన్న పనిముట్లకు కూడా మనకు కలప అవసరమైంది అందుకని ఇవన్నీ మనకు ఈ అవసరాలు దీంట్లో బట్టి కొద్ది మేటుకు తీరుతాయి అనమాట అది ఇప్పుడు మనకి భవిష్యత్తులో ప్రజల అవసరాలకు సంబంధించి భూములో అభివృద్ధి కృషి చేయాలా లేకపోతే వద్ద తప్పకుండా చేయాలా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మన జనాభా సుమారుగా నూట ముప్పై కోట్లు ఉంది ఇక మనం రెండు వేల యాభైకి చైనాను కూడా మించిపోతున్నామని జనాభా చెప్తున్నారు కాబట్టి ఇలాంటి ఎంత ప్రణాళికలు వేసుకున్నా మనకు జనాభా తప్పకుండా మనకు పెరుగుతూ పోతుంది కాబట్టి ఈ జనాభా అవసరపడ్డ మనకు ఆహార ధాన్యాలు పండ్లు పశుగ్రాసాలు దాని తర్వాత మనకు కలప వంట చెరుకు అదే మనకు ఫైర్వుడ్ ఇవన్నీ కావాలంటే తప్పకుండా భవిష్యత్తు వచ్చే మన జనరేషన్స్ వాళ్లకు మనకు కావాలంటే బంజర భూముల్లో మనం తప్పకుండా మనకు సాగులోకి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఇప్పుడు మనకి బంజర భూముల అభివృద్ధి సద్వినియోగం మనము జీవన వైవిధ్యం పర్యావరణం మరియు వాతావరణంలో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉందా తప్పకుండా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఆధునిక మనకు డెవలప్మెంటు ఈ ఉన్న ఈ ప్రస్తుత ఈ వాతావరణములు మార్పులు పరిస్థితుల్లో మనము జీవవైద్యం చాలా మటుకు మనము డిస్టర్బ్ చేశాము ఈ జీవ వైద్యం డిస్టర్బెన్స్ వలన మనం చాలా అనర్ధాలు చాలా నష్టపోతున్నాము పశు పక్షు సంపద కూడా మనం చాలా కోల్పోతున్నాము అరుదైన మొక్కలు కోల్పోయినాము అలాగే మనకు ఇంత ముందు మంచిగా పాత రకాలు మనకు వైల్డ్ లేకపోతే ఓల్డ్ వెరైటీస్ చాలా రకాలుగా మంచి గుణాలు ఉండే రకాలు ఉండేవి వాటి అన్నిటి మనం పోగొట్టుకున్నాం అనమాట ఎప్పుడైతే మనము ఈ ఇది చేస్తామో ఈ భూములు చేస్తామో మనకు ఈ ఎందుకంటే చెట్లు కనుక ఉన్నాయంటే మనకు చెట్లు ఈ పక్షులకు ఇస్తాయి ఈ పక్షుల ద్వారా కూడా చాలా మరకు ఉపయోగాలు విత్తన ఉత్పత్తి ఉన్నాయి దాని తర్వాత పక్షులు కూడా మనకు ఈ వ్యవసాయంలో ఉన్న పురుగులను వాటిని తినేస్తాయి కాబట్టి క్రిమి అలాంటిది చేసేస్తాయి కంట్రోల్ చేస్తాయి కాబట్టి నష్టాన్ని తగ్గిస్తాయి కాబట్టి జీవ వైవిధ్య అంటే మనకు ఈ మనుషులకు మనుగడకు తప్పకుండా మనకు ఈ పశువులు పక్షులు భూమి మీద ఆధారపడ్డాము కాబట్టి ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్ కాబట్టి తప్పకుండా మనకు జీవ వైద్యం ఉంటేనే మనం మనుగడ ఉంటుంది అలా లేకుండా మా మనుషులు మాత్రమే మనం భూమిలో ఉండాలంటే మనం ఉండలేము ఎందుకంటే మన ఆహారంకు మనం ఇతర అవసరాల కోసం అంతా మనం చెట్ల మీద ఆధారపడాలా కాబట్టి మనకు జీవ అనేది బ్యాలెన్స్ చేయాలంటే కూడా ఇది బంజారు భూమిలో అభివృద్ధి చేయడం కూడా బాగా ఈ ఉపయోగమైద్దే పెరుగుతున్న జనాభా అవసరాల రీత్యా మనకి ఇప్పుడు కొత్తగా భూములను సాగు చేయాలంటే బంజర్ భూములు అభివృద్ధి చేయాలా తప్పకుండా చేయాల్సిందే ఎందుకంటే వేరే మార్గమే లేదు ఎందుకంటే మనము నేలను భూములను తయారు చేయలేము ఒక పక్క ఏమో మనకు ఈ ఇంకా వేరే ఛాన్సే లేదు కాబట్టి ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా మనకు ఇదే ఇస్తున్నారు ఏవైతే ఉన్నాయో బంజర్ భూములు వేస్ట్ ల్యాండ్స్ డిగ్రేడెడ్ ల్యాండ్స్ సౌడు నేలలు దాని తర్వాత సౌడు నేలలు సమస్యాత్మక నేలలు ఇవన్నీ కూడా మనము బంజరు భూములు మనకు కేటగిరీ కింద వస్తాయి కాబట్టి తప్పకుండా మనం చేస్తేనే ఎందుకంటే మనకు పెరుగుతున్న జనాభాకు మనకు ఆహారము ఎప్పుడు ఫుడ్ స్టాకు బఫర్ స్టాక్ ఉండాలా ఏదైనా కాలగా ఏదైనా నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు లేకపోతే పక్క దేశాలతో ఏదైనా యుద్ధం అట్లా వచ్చినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు బఫర్ స్టాకు ఫుడ్ గ్రెయిన్స్ ఉండాలి కాబట్టి పెరుగుతున్న జనాభాకు మనం పెంచాలంటే కొత్తగా భూమిని మనకు సాగుబడులు చేయాలా దానికి సులభ మంచి మార్గం ఏమంటే మనం ఈ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్స్ డిగ్రేడెడ్ ల్యాండ్స్ దాంట్లో ఆహార పంటలు వస్తాయనే కాదు మనకు వేరే పంటలు కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చెట్లు పెంచుకోవచ్చు ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు ఇంకోటి ఏమంటే మనం నేల కోతను కూడా ఆపచ్చు కాబట్టి ఈ బంజరు భూముల డెవలప్మెంట్ మనం దృష్టి సారాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం ఉన్న సాగు అదనముగా మనం కొత్తగా ఎలాంటి భూములను సాగులోకి తెచ్చి ఆహార ధాన్యాలు అవ్వచ్చు ఇంకా పండ్లు పంట చెరుకు ఏదైనా ఆ ఉత్పత్తిని మనం చేయొచ్చా లేదా ఇప్పుడు పండ్ల చెట్లు ఉన్నాయి సుమారుగా ఈ పండ్ల చెట్లను సొంతగా మనకు ఈ చౌడును తట్టుకునే రకాలు ఉన్నాయి అదే మనకు కొన్ని చౌడును తట్టుకోలేని మనం చెట్లు వేస్తే మాత్రం అవి చనిపోతాయి కాబట్టి చౌడుని తట్టుకునే రకమైన కలప చెట్లు ఉన్నాయి ఇప్పుడు మధ్య చెట్లు నల్ల తుమ్మ తెల్ల ఉన్నాయి కానుగొన్నాయి స్వతహాగా మనం ఏం చేయాల్సిన పని లేదు పెద్ద మేనేజ్మెంట్ కూడా చేయాల్సిన పని లేదు కొద్దిగా ఫ్రమ్ ది బిగినింగ్ లిటిల్ బిట్ కేర్ తీసుకుంటే చాలా అనమాట మనకు ఇలాంటి భూముల్లో కూడా అంటే అవి నిరుపయోగం పెట్టి మీరు వాడకపోతే యాజమాన్యం చేయకపోతే మేనేజ్మెంట్ చేయకపోతే రిక్లమేషన్ చేయకపోతే ఎప్పుడూ అట్లే ఉంటాయి అనమాట దాన్ని ఇంతవరకు మనం ఆలస్యం చేసిన ఇప్పుడైనా మనము దాన్ని మొదలుపెట్టి మనం చేసుకుంటే తప్పకుండా మన అవసరాలకు ఏదో ఒక రూపంలో మనకు ఉపయోగపడుతుందనమాట మన బంజర భూములు అభివృద్ధి చేయడం వల్ల చెట్ల నుంచి వచ్చే ముడి పదార్థాలతో కుటీర పరిశ్రమలు మనము చేయవచ్చా ఈ బంజర భూముల్లో మనం వివిధ రకాలైన చెట్లు చెప్పాము ఈ చెట్లతో పాటు ముఖ్యంగా ఇంకొక రకమైన చెట్లు మనము అనుకుంటే వెదురు మొక్కలు వేసుకోవచ్చు ఈ వెదురు ఏమంటే ఈ బంజర భూమిలో చాలా బాగా వస్తాయి ఎందుకంటే వీటికి బెట్ట పరిస్థితులను తట్టుకునేది ఉంది కాబట్టి ఇవి కూడా మంచిగా ఉంటాయి ఈ వెదురు చెట్లు వేసిన దానివల్ల ఉంటే నేల కోత కూడా ఆపుతుంది ఎందుకంటే ఇవి వీటికి ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది ఈ మట్టి కణాలను మట్టి రేవులను బాగా పట్టుకుంటుంది కదా సాయిల్ బైండింగ్గా బాగా పనిచేస్తాయి అన్నమాట ఈ వెదురు మనం ఇంకా ఈ బంజరు భూమిలో కొన్ని వందల ఎకరాలు వేస్తే ఈ వెదురు మీద ఆధారపడిన కొన్ని సంచ కొన్ని జాతులు మాత్రం దాంట్లో ఉన్నాయి కొంత ఒక కమ్యూనిటీ పీపుల్ ఈ వెదురుతోనే కుటీర పరిశ్రమలుగా ఆధారపడతారు ఈ వెదురుతో మనం వెదురుతో ఈ లాభాలు ఉన్నాయి అంటాం ఈ వెదురుతో మనం కుటీర పరిశ్రమలుగా చాలా చేయించాము బుట్టలు చాటలు మనకు నిచ్చెనలు రకరకాల మనం దానివల్ల చిన్న రకాలైన ఫర్నిచర్సు అంటే మనకు నిత్యావసర వస్తువుల పనిముట్లు కూడా వెదురు కూడా అంటాయి అంటే వెదురును మనం దీంట్లో మంచి రకాలు కూడా వచ్చినాయి మనకు మనకు బెట్టం తట్టుకునే రకాలు వచ్చినాయి ఈ వెదురును మెయింటైన్ చేయడం చాలా సులువు ఈ వెదురును ఇంకోది ఏమంటే ఈ బంజరు భూములో ఈ వెదురు మొక్కలతో మనకు బాగా ఆకు రాలుతుంది ఈ ఆకు రాలిన దానివల్ల మనకు ఈ ఆకులు పైన మనకు మల్చింగా ఏర్పడి ఈ ఆకులు మనకు నేలలో కలిసినప్పుడు ఈ సేంద్రియపు కర్బనం ఎక్కువైతుంది తద్వారా మనకు భూముల్లో ఈ భూసారం ఎక్కువైతుంది అంటే ఆల్రెడీ మన బంజర్ భూములు నిస్సారంగా ఉంటాయి దాని తర్వాత భూసారం అతి తక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి వెదురు అనేది వేసుకొని ఆ వెదురుకు మీద ఆధారపడిన కుటీర పరిశ్రమలతో ఈ మేదర కుటుంబ మేదర జాతులు అనేవాళ్ళు దాని మీద చేసుకోవచ్చు అందుకనే మనం ఇంతకుముందు చెప్పినాం మనం అక్కడ ఆర్థిక పరిస్థితులను బట్టి మనకు ప్రజల అవసరాలు అక్కడ మేదర జాతులు కనుక ఎక్కువగా ఉన్నారంటే వాళ్ళకు వెదురు మీద ఆధారపడిన మనకు ఇది బంజరు భూముల్లో మనం వేసుకోవచ్చు అనమాట అయితే దీని ద్వారా మనకి ఉపాధి ఆదాయం పెరిగే అవకాశం ఉందా తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం కుటీర పరిశ్రమలో చేస్తామో ఈ గ్రామీణ యువతకు వలస పోకుండా పట్టణాలకు ఎంప్లాయ్మెంట్ మనం జనరేషన్ చేయొచ్చు ఎందుకంటే మనకు ఇప్పుడు గ్రామీణంలో ఎక్కువగా మనకు ఉపాధి లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా దగ్గర ఉన్న పట్టణాలకు మహానగరాలు పోయి అక్కడ ఒత్తిడి పెరుగుతుంది మనం ఎప్పుడైతే ఈ కుటీర పరిశ్రమలో లోకల్గా మనకు ఇప్పుడు మనం జీవన ఇంధన చెట్లు ఉన్నాయి అలాంటి కనుక చెట్లు పెంచుకుని దాంట్లో వచ్చే ఆయిల్ కనుక చేస్తే సబ్బులు తయారీకి ఇంధనం తయారీకి ఉపయోగించుకోవచ్చు ఈ మాదిరిగా మనం ఉపాధి కల్పించేసి వాళ్లకు రూరల్ లైవ్లీహుడ్ వాళ్ళ సంపాదన పెంచవచ్చు వాళ్ళకు ఒక జీవనం మంచిగా ఉండేటట్టు వాళ్ళకు అదనంగా ఆదాయం వచ్చేటట్టు చేయిచ్చాము మనకి ప్రత్యేక చెట్లు పంటలు కూడా వేసుకోవచ్చా మనం బంజరా భూముల్లో తప్పకుండా వేసుకోవచ్చు ఈ బంజారు భూమిలో మనకు ప్రత్యేకమైన పంటలు ఏమంటే మన చెట్లను అనుకుంటే ఈ మనకు గోరింటాకు దాని తర్వాత కరివేపాకు ఈ గోరింటాకు కరివేపాకు కూడా ఇప్పుడు వాల్యూ యాడెడ్ చెట్లుగా అంటున్నాము ఎందుకంటే దీని ప్రాముఖ్యత తెలిసింది ఇక మునగ చెట్లు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ గోరింటాకు ఇవి మనకు కరివేపాకుతో చాలా మెడిసినల్ యూజెస్ ఉన్నాయి కాబట్టి ఈ గోరింటాకు మనకు ఎక్స్పోర్ట్ కూడా ఈ మధ్యన చేస్తున్నాం కాబట్టి ఈ గోరింటాకు కూడా చాలా మనకు బెట్ట పరిస్థితి తక్కువ ఉంటుంది నీటి వసతి తక్కువ దీనికి యాజమాన్యం చేయడం చాలా సులువు దీనికి ఎరువులు దాని తర్వాత సస్యరక్షణ లాంటిది ఏమి పెద్ద యాజమాన్యం చేయపోయినా మనకు ఈ గోరింటాకు వస్తుంది ఈ గోరింటాకు మనము బాగా మనకు కొద్దిగా రేటు రావాలంటే ఈ ఆకులను మనం నీడలో ఆరబెట్టేసి పౌడర్గా చేసి ఈ వాల్యూడ్ ప్రొడక్ట్స్ చేసుకుంటే అక్కడ ఉన్న ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది అలాగే కరివేపాకు కూడా చూసాము కరివేపాకు కూడా చాలా బెట్టను తట్టుకుంటుంది ఈ కరివేపాకు కూడా మనము ఈ ఆకులను మనం బాగా నీడలు ఆరబెట్టుకొని కొద్దిగా శానిటరీ మనం ప్రికాషన్స్ ఇది తీసుకొని ఈ పౌడర్ కన్నా చేసేస్తాయి కరివేపాకు పౌడర్ కూడా ఈ మధ్యన మనం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది అంటే కరివేపాకు గోరెంటాకు ఇట్లాంటివన్నీ వస్తాయి ఇక మనకు కుంకుమ చెట్లు అని కూడా ఉన్నాయి ఈ బంజర భూమిలో వచ్చేది కుంకుమ చెట్లు అంటే బ్లిక్స్ ఆనోటో అంటాము మనకు ఈ గింజల నుంచి మనకు రంగు ఒకటి మనకు వస్తుంది అనమాట ఎందుకంటే చెట్ల నుంచి వచ్చిన రంగు కాబట్టి మనము మనము తిండి పదార్థాల్లో మనకు కేకుల్లో లేకపోతే బిర్యానీల్లో ఇట్లాంటి ఆహార పదార్థాల్లో మనం వేసిన దానివల్ల మనకు అది ఫుడ్ ఐటమ్స్కు కలర్ బాగా వస్తుంది అనమాట అంటే ఈ గింజలు నలిపినప్పుడు మనకు ఇది వస్తుంది అట్లా ఈ గింజల నుంచి మనం డై కూడా తయారు చేసుకోవచ్చు ఇవి పొడిగా చేస్తే దాని తర్వాత దాన్ని నీళ్ళలో పెట్టేసుకొని మనము వస్త్రాలకు ఇది డైయింగ్ చేసుకోవచ్చు ఇంకా దాని తర్వాత ఇది రంగులు చల్లించేదానికి కూడా మనకు బాగుంటుంది అంటే కెమికల్స్ రంగులు చల్లితే మనం కళ్ళలో హోలీ అలా పండుగలకు ఈ కుంకుమ చెట్లు బ్లిక్సా అనూట అనేది ఈ బంజారు భూమిలో బెట్ట పరిస్థితుల్లో చాలా బాగా వస్తుంది కాబట్టి ఇట్లా ప్రత్యేకమైన మనకు పంటలు మనం వేసుకుంటే చాలా బాగా ఉంటాయి అన్నమాట ఈ మధ్య కలబంద ఎక్కువగా వాడకంలో ఉంది అయితే కలబందని బంజర భూముల్లో సాగు చేసుకోవచ్చా మంచి ప్రశ్న వేశారు ఈ కలబంద కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి ఈ కలబంద అనేది మన ఎడారి మొక్క ఇది జీరో ఫైట్ అంటాము చాలా బిట్ట పరిస్థితిని తట్టుకుంటుంది అరే నీరు లేకపోయినా తట్టుకుంటుంది దాని తర్వాత ఏమన్నా కొద్ది మాత్రం మట్టి ఉన్న రాళ్ల మధ్యలో కూడా మనకు ఈ కలబంద వస్తుంది ఇప్పుడు ఈ కలబందను కూడా మనం చాలా ప్రాముఖ్యత పెంచుతున్నాము ఈ హర్బల్ యూజర్స్ మెడిసినల్ వాల్యూస్ కలబందకు సంబంధించి చాలా జ్యూస్ జెల్లీస్ అన్ని చేస్తున్నాం కాబట్టి కాబట్టి బంజర్ భూముల్లో మనం దాని వాల్యూ తీసుకోకుండా అంటే మనకు ఒక మనం స్లోగా చెప్తుంటాం వేస్ట్ అనేది మన ప్రకృతిలో ఏం లేదు ఆ వేస్ట్ ల్యాండ్ అనేది మనము మైండ్ పెట్టి దాన్ని ఒక ప్రణాళికగా చేసుకుని చేస్తే ఇలాంటి వేస్ట్ ల్యాండ్ను కూడా మన కలబంద చెట్లు పెంచి మనం బాగా కాలర్ లైన్లో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి నమస్తే అమ్మా హలో మీ పేరు చెప్పండి నమస్తే మేడం హలో మేడం గారు వెంకటేష్ అయితే ఇప్పుడు మనకి కుంకుడుకాయ చెట్లు కుంకుడుకాయ చెట్లు కూడా ఉన్నాయి అవి కూడా మనం బంజర భూముల్లో మనం వేసుకోవచ్చా ఈ బంజర్భూలో కుంకుడు చెట్లు అలాగే ఇంకో మెడిసిన్ అది సీకాయ చెట్లు కూడా వేసుకోవచ్చు ఈ కుంకుడు చెట్లు సీకాయ చెట్లు కూడా ఇంతకుముందు చాలా డిమాండ్ ఉండదు అంటే మన ప్రజలు ఇప్పుడు దాని అవసరాలు గుర్తించారు కాబట్టి మనం ఈ కెమికల్ షాంపూస్కు ఇవి అవి వెళ్లకుండా ఈ కుంకుడు ఇది మనం చెట్ల నుంచి కుంకుడు కాయల నుంచి వచ్చిన దానిలో మనం చాలా వివిధ రకాలుగా వాడుతున్నాము మనకు ఈ మెడిసినల్గా కూడా వీటిలో మంచిగా ఉంది కాబట్టి అలాగే సీకాయ అనేది కూడా పౌడర్ కూడా మనం సీకాయ చెట్లను ఇవి కూడా చాలా మొండి చెట్లు అనమాట దీనికి ఏమి అవసరం లేదు ఈ కుంకుడు చెట్లు ఊరికే అలాగనుక చెట్లు మనం బతికిచ్చేసి ఒక స్టేజ్ వరకు తీసుకొస్తే ఈ కుంకుడి చెట్లు కూడా మనం ఈ బంజరు భూముల్లో మనం సాగు చేసుకొని వాటి నుంచి కూడా ఆదాయం పొంది అవి కూడా ఇప్పుడు మనం శీకాయ కూడా మనం ఒక చిన్నది పొడిని కూడా మనం వ్యాపారంగా మనం అమ్ముకోవచ్చు ఈ మెడిసినల్ ట్రీస్లో కూడా ఇవి కూడా వస్తాయి అనమాట మనం ఇందాక కరక్కాయ తానికాయ మారేడు ఉసిరి తెచ్చిన ఇప్పుడు కుంకుడు సికాగడేసి కూడా ఇంకా మంచిగా ఉంటుంది అయితే మనకి ఈ చెట్లు పెంచడం వల్ల మనకి భూసారం ఎక్కువ అవుతుందా ఇప్పుడు ఈ బంజరు భూమిలో మనం మొదటగా చెప్పిందామంటే పంటల కన్నా ఎక్కువ చెట్లు వేసుకోవాలా ఎందుకంటే చెట్లను బెట్టను గట్టు పరిస్థితులు తట్టుకుంటాయి వేరు వ్యవస్థతో చాలా డీప్గా ఉంటుంది వేరు వ్యవస్థ బాగా విస్తరించి ఉంటుంది లోపల నుంచి మనకు ఇవి ఏమాత్రం తేమన్నా తీసుకుంటుంది ఈ చెట్లు పెంచిన దానివల్ల ఏమిటే ఆకులు క్రమేపి రాలిపోతుంటాయి అంటే మనకు ముసలి ఆకులు రాలిపోతున్న దానివల్ల ఈ ఆకులు నేల మీద పడి ఈ క్రమేపి ఈ నేలలో కలిసి ఇది సేంద్రియ కర్బునము ఎక్కువైతుంది ఎప్పుడైతే ఈ సేంద్రీయ కర్బనము సేంద్రీయ పదార్థం ఎక్కువ అవుతుందో భూసారం తప్పకుండా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఈ బంజరు భూముల్లో భూసారము క్షీణదశతులో ఉంటాయి అతి తక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి మనము ఏమాత్రమైనా కొద్ది స్థాయిలో కూడా మనము సేంద్రియ కర్భుణము పెంచితే మనకు ఈ భూములు భూసారం పెరుగుతుంది కాబట్టి మనం బంజారు భూముల్లో ఈ చెట్లను సాగు చేసిద్దాం భూసారాన్ని ఎక్కువేటట్లు చేసుకోవచ్చు ఉత్పాదక శక్తి కూడా పెంచచ్చు ఇప్పుడు మనకి నత్రజని స్వీకరించే చెట్లు ఎక్కువగా ఉంటాయి బంజారు భూముల్లో అంటే మనం అది చేసుకోవచ్చా లేకపోతే బంజారు భూముల ప్రాముఖ్యత ఎట్లాంటిది ఇది మనకు ఈ బంజరు భూముల్లో మనకు చెట్లను వేసుకోమంటున్నాము ఈ కలప చెట్లు కానీ ఈ పశుగ్రాసాల చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ దీంట్లో ఏమంటే మనకు ఈ చెట్ల ఎంపికలో కూడా మనకు జీవనందరి చెట్లు ఉన్నాయి ఈ వీటిలో కూడా మనకు నై నత్రజన్ని స్థిరీకరించే చెట్లు ఉన్నాయన్నమాట అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ ట్రీస్ ఉన్నాయి మనం ఎన్ఎఫ్ ట్రీస్ అంటాం అందుకనే మనం ఈ చెట్లతో ఏమంటే మల్టీపర్పస్ ట్రీస్ ఇవి కలపకు ఉపయోగపడతాయి టింబర్కు ఉపయోగపడతాయి ఫైర్వుడ్గా వంట చెరుకుగా దాని తర్వాత పశుగ్రాసాలుగా పండ్లుగా ఉపయోగపడతాయి మల్టీపర్పస్ ట్రీస్ ఈ మల్టీపర్పస్ ట్రీస్లో మనము ఈ రైజోబియంను ఫిక్స్ చేసే మన గుణం ఉండే మనం ఎంపిక చేసుకుంటే ఇది నత్రజని మనం ఎక్కువ చేసుకోవచ్చు అనమాట దాంట్లో ముఖ్యంగా అంటే సుబాబులు ఉంది సుబాబులు ఏపి చెట్లు ఉన్నాయి ఇవన్నీ లెగ్యూమ్ జాతికి చెందినట్లు కానుగా ఈ మాది చెట్లు ఉన్నాయి మనం అకేషియా జాతికి చెందిన చెట్లు అన్నీ ఉన్నాయి ఈ చింత సీమ చింత ఇవన్నీ లెగ్యూమ్ జాతికి చెట్లు అంటే దీంట్లో ఈ రైజోబియం బ్యాక్టీరియాకు స్థావరం ఇస్తాం కాబట్టి గాల్లో ఉన్న నత్రజనిని స్థిరీకరించి వాయు రూపంలో ఉండేదానికి మనకు భూమిలో స్థిరీకరిస్తే ఎప్పుడైతే లభ్యమగు నత్రజని ఎక్కువ అవుతుంది కాబట్టి నైట్రోజన్ ఫిక్సింగ్ ట్రీస్ ఎన్నుకుంటే కూడా మంచిది అందుకే సుబాబులు మనం చేసుకోవచ్చు చింత చీమ చింత ఇది మనకు అవిస అవిస కూడా మంచి ఫాడర్ ట్రీ మరి నైట్రోజన్ ఫిక్సింగ్ ట్రీ సీస మనం చూడండి డల్బర్జియా సీసు ఇది కూడా మనకు నైట్రోజన్ ఫిక్సింగ్ ట్రీ మంచి ట్రీ నల్లతుమ్మ తెల్లతుమ్మ ఇవన్నీ నైట్రోజన్ ఫిక్సింగ్ ట్రీ ఇప్పుడు మనకి కార్బన్ స్థీకరణ చేయవచ్చా మనం ఈ పంజర్భూలో ఎప్పుడైతే మనం చెట్లను పెంచుతామో కర్బన స్థిరీకరణ జరుగుతుందండి ఎందుకంటే ఈ చెట్లు దీర్ఘకాలికంగా ఉంటాయి కాబట్టి కర్బన స్థిరీకరణ అంటే ఏం లేదు మనం వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అదే బొగ్గు పులుసు వాయువు అంటాము ఇది చాలా విషవాయువు అనమాట ఈ కార్బన్ డైఆక్సైడ్ స్థాయిని మనం ఎక్కువగా అయిందంటే మన భూమి వాతావరణము కాలుష్యం ఎక్కువైతుంది అందుకే మనం గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అంటున్నాము ఎప్పుడైతే ఈ చెట్లు పెంచుతామో మనం ఈ కార్బన్ డైఆక్సైడ్ను మనం స్థిరీకరిస్తే ఇది కర్బన స్థిరీకరణ కూడా అవుతుంది అంటే దీన్నే మనం కార్బన్ సిక్స్ట్రేషన్ అంటున్నాము కాబట్టి ఈ చెట్లు పెంచిన దానివల్ల ఈ బంజర్ భూముల్లో కార్బన్ స్థిరీకరణ కూడా అవుతుంది అంటే మనము ఈ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది దానివల్లనే మనకు ఈ వాతావరణంలో మార్పులు కనబడుతున్నాయి ఈ కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం తగ్గించాలంటే మనం చెట్లు పెంచాలి ఎందుకంటే చెట్లు దీర్ఘకాలికంగా ఉంటాయి వెడల్పు ఆకులు ఉంటాయి కాబట్టి కర్బన అనేది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా తీసుకుంటాయి కార్బన్ స్థిరీకరణ వల్ల నమస్తే మేడం మీ పేరు చెప్పండి వెంకటేష్ మా పేరు ఆ వెంకటేష్ గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు యాదాద్రి జిల్లా యాదాద్రి జిల్లా సరే వెంకటేష్ గారు అడగండి మీ ప్రశ్న అడగండి మాది చౌడు భూమి ఉంది మేడం అక్కడ ఏం చేస్తే ఇప్పుడు ఈ చౌడు రకాల్లో తెల్ల చౌడు నల్ల చౌడు ఉంటాయి నల్ల చౌడే మనకు ఎక్కువగా మనకు యాదాద్రి ఆలేరు భూలే అదే మన భువనగిరి ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నట్టు చూస్తాము మనకి చౌడు భూముల్లో ఎక్కువగా మనకు వంట చెరుకుకు మనకు అవసరం అనుకుంటే పశుగ్రాసాలకు అవసరం ఉంటే నల్లతుమ్మ తెల్లతుమ్మ చెట్లు వేసుకోవచ్చు ఇక జీవన ఇంధము బయోడీజిల్ ట్రీస్ అంటాం చూడండి కానగ వేసుకోవచ్చు ఇక చౌడును తట్టుకునే రకాలు ఏమంటే మనకు చింత సీమ చింత కూడా వస్తాయి వెలగా మారేడు ఇవి కూడా వస్తుంటాయి ఆ వెలగా మారేడు ఏమంటే మనకి ఇవి ఇంకా మీకు పండ్ల చెట్లు వేసుకోవాలంటే చౌడులో నేరేడు బాగా వస్తుంది దాని తర్వాత ఉసిరి రేగు కూడా బాగా అమ్మ ఉసిరి రేగు కూడా బాగా వస్తాయి మనకిప్పుడు మీరు కాలుష్యము హానికరమైన వాయువులు మనం తగ్గించుకునే అవకాశం ఉందా ఇప్పుడు ఈ లేటెస్ట్గా మనకు అభివృద్ధి చెందిన ఈ డెవలప్మెంట్ మనం అది ఇది డెవలప్మెంట్తో పాటు మన కాలుష్యం కూడా పెరుగుతుంది ఎందుకంటే పరిశ్రమలు ఎక్కువైనాయి వాహనాలు ఎక్కువైనాయి దీని ద్వారా విడుదల చేసే విషవాయువులు కూడా మన వాతావరణం ఎక్కువైంది దానివల్ల వాతావరణం కాలుష్యం అయిపోయింది ఈ వాతావరణ కాలుష్యము మనకు ఈ తగ్గించాలంటే మన ఈ బంజర్ భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కనుక మన చెట్లు పెంచితే ఈ ప్రమాదకరమైన విషవాయువులు కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఇలాంటిది కూడా మనము ఈ పరిమాణాన్ని తగ్గించి ఎందుకంటే కొన్ని చెట్ల రకాలకు మనకు ఈ విషవాయులను తీసుకునేది గుణం ఉంది కాబట్టి ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అన్నాము కార్బన్ స్థిరీకరణంలో మనకు ఈ ఫొటోసిన్సిస్ ప్రాసెస్ ద్వారా మనం కార్బన్ డయాక్సైడ్ తగ్గించవచ్చు కాబట్టి కాలుష్యాన్ని కూడా మనం ఈ ప్రమాదకర విషవాయులను మనం తప్పకుండా ఈ చెట్ల వలన తగ్గించుకోవచ్చు అయితే మరి బంజర భూముల్లో సాగు చేసుకోదగ్గ చెట్లు మరియు పంటల గురించి చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ బంజర భూముల్లో సాగు చేసుకోదగ్గ చెట్లు మరియు పంటల గురించి చక్కని విషయాలు మంచి విషయాలు చెప్పారు మనకి ఆరిఫ్ ఖాన్ గారు మరి తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీ శాట్